ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వివాహాది శుభకార్యాలు, చక్కగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఎక్కడ ఏ రకమైన లోట్లు లేకుండా, లోపాలు లేకుండా అన్ని కార్యక్రమాలని చక్కగా నడిపిస్తారు. రాజకీయపరమైన జీవితంలో ఎవరు వెనుదనుగా ఉన్నారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకి రాగలుగుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఏం చేయాలో అదే చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నిశ్చయించుకుంటారు. నిశ్చయించుకున్న ప్రకారం చేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, నూనె వ్యాపారం, ఇనుము వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బులు, అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచ నెరవేరుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాష్ట్రం జరిపించిన చీరకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వివాహ సంబంధాల విషయాల్లో మీ సొంత నిర్ణయాల్ని అమలు చేసుకోగలుగుతారు. ఈ విషయంలో కొత్త పెద్దలు ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చినా భయపడకుండా ఉన్న విషయాల్ని స్పష్టంగా చెప్తారు. అదే కోణంలో మీ పేరు మీద నడుస్తున్న వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా నడుస్తాయి. అదే కోణంలో మీ జీవితంలోకి రావాలని చెప్పిన ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి మీ దగ్గర ఒక సానుభూతి సంపాదించిన వ్యక్తి స్వార్థపడని చెప్పి తెలుసుకొని వదిలేయటం జరుగుతుంది. అలాంటి ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళని క్యాలిక్యులేట్ చేయటంలో, అంచనా వేయటంలో మంచి నేర్పడతనం కలిగి ఉంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కార్యాలయంలో మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి నష్టపోయిన వాళ్ళకి, బలహీనమైన వ్యక్తులకి సహాయం చేయగలుగుతారు. ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించేవారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతి హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.